ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలదొగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. రేపే వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేసుకునే వరలక్ష్మి వ్రతం చాలా ప్రత్యేకమైనది. వరాలు ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం. కుటుంబం శ్రేయస్సు కోసం, భర్త దీర్ఘాయుషు కోసం ఈ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. 8 రకాల వరాలను ప్రసాదించటానికి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తారు రేపు. అంత శక్తివంతమైన రోజున మనం చేయవలసిన చిన్న పరిహారం, రేపు ఉదయం శుక్రహోర సమయం, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో మనం ఈ టైంలో మన ఇంటి ముందు ముగ్గు వేస్తాం కదా, ముగ్గు వేసే ముందు వాటర్లో కొంచెం శొంఠి పసుపు కలిపి వాటర్ను చిలకరించండి. తర్వాత ముగ్గు వేయండి. ఎందుకంటే పసుపు అనేది మంగళకరమైనది, శొంఠి అనేది, శొంఠి పొడి వేయండి, కొంచెం శొంఠి పొడి చిటికెడు వేస్తే సరిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తుంది. ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అంతా రిమూవ్ చేస్తుంది. లక్ష్మీదేవి రేపు ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తారు, కావున అస్సలు మిస్ అవ్వద్దు. రెండోది అరగజ. ధనపరమైన సమస్యలు తొలగిపోవటానికి దైవ శక్తులను ఆకర్షించే శక్తి అరగజకు ఉంది. అరగజ గురించి మనం పాత వీడియోస్ లో చెప్పుకున్నాము. రెగ్యులర్ గా చూసే వాళ్ళకి అరగజ గురించి తెలుస్తుంది, కొత్త వాళ్లకు తెలియకపోవచ్చు. ప్రతి శుక్రవారం అరగజతో దేవుని పటాలకు బొట్టు పెట్టడం వలన మనకు విశేషమైనటువంటి ఫలితాలను పొందుతాము, చాలా మంచిది. అదేవిధంగా మనం వరలక్ష్మి వ్రతం రోజున కలశం పెట్టుకుంటాం కదా, ఆ కలశంలో కొంచెం వాటర్లో ఈ అరగజను కూడా వేయండి. ఇలా వేయటం వలన మనకు ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి శీఘ్రంగా ప్రసన్నమై మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు. ఇక్కడ మనకు ఆర్భాటాలు కాకుండా భక్తి ప్రధానం. మీరు ఎర్లీ మార్నింగ్ ఇలా ముగ్గు వేసి తర్వాత అరగజతో మీ ఇంటి సింహద్వారం మీద శ్రీం 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 అని రాయండి, సింహద్వారానికి రాయండి. లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నాం అన్నమాట. అమ్మా, మా ఇంట్లోకి రామ్మా, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం మాకున్న ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి, మేము నిత్యం సౌభాగ్యంతో తొలతూగుతామని మీరు అమ్మకు ఆహ్వానం పలకండి. మూడవది సింహద్వారానికి చెరోక వైపు 2 ప్రమిదల్లో ఆవు నేతుతో దీపారాధన చేయండి. ఉదయమైనా చేయవచ్చు, లేకపోతే సాయంత్రమైనా చేయవచ్చు. తర్వాత పటికి బెల్లం చిప్స్ 1 5 వేయండి. శుక్ర భగవానుడి అనుగ్రహం లభిస్తుంది పటికి బెల్ల చిప్స్ వేయటం వల్ల. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజున ఇలా చేయటం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఒకసారి ట్రై చేయండి. మనకున్న ఆర్థిక పరమైన సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయి, కావున చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారాలు, కావున అందరూ ఒకసారి చేయండి. రేపు అమ్మకు పూజ చేసుకున్న తర్వాత మీరు శ్రీం శ్రీం అనే బీజ మంత్రాన్ని 108 సార్లు జపించవచ్చు, కావున అందరూ ఒకసారి ట్రై చేయండి. స్వస్తి.